अनन्तार्यतनो जातं साईनाथ समप्रभं भरद्वाजमहं वंदे सर्वशिष्य फलप्रदं शुद्ध सप्तमिना बुच्यम्माता गर्भमुना एक्किराल घन वंशमुना गुरु भरद्वाजुल अवतरना पसि प्रायाना मातृवियोगं पितृदेवुले गुरुवो दैवं ग्रहिंचि सकल वेदाल सारं नेर्चिति वैया आयुर्वेदं నాట చేసెను అల్లరి రేపల్లెలు శ్రీకృష్ణుని మాదిరి పట్టుదల ధైర్యమితన ఊపిరి గారడి విద్యను అరికట్టెను మరి ఉన్నత చదువులు చదివితివి రాజోద్యోగము వదిలితివి అధ్యాపకునిగా చేరితివి క్రమశిక్షణను నేర్పితివి విద్యార్థులకు విశేషముగా వివేక బోధన చేసితివి వారి సమస్యలు పరిష్కరించి కల్పవృక్షమై నిలిచితివి అన్న కుమారుని మరణముతో ఎంతో వేదన చెందితివి దైవమెలేడని తలచితివి వైరాగ్యముతో తిరిగితివి చావు పుట్టుకల శోధనతో సత్యాన్వేషణ చేసితివి బుద్ధ ధ్యాన హృదయముతో నిర్వాణమునే పొందితివి దైవము తామైపోయే స్థితిని ఒకరికి ఒకరు ఇవ్వలేరని నిశ్చలముగా మనసును నిలిపి ఎవరికి వారే సాధించాలని ఎన్నో చదివితివి ఎంతో ఊరట చెందితివి సిరిడీపురమును చేరితివి సాయి కృపను పొందితివి విశ్వ కుటుంబ భావనతో సేవలు ఎన్నో చేసితివి ఆస్తిక నాస్తిక వాదులతో వాదము చేసి గెలిచితివి భుజముకు జోలి తగిలించి మదిలో సాయిని స్మరించి సాయి లాంటి మహాత్ములకై నిత్యము మీరు తపించి అవధూతలను దర్శించి వారి చరిత్రలు రచించి సాయి ప్రచారణ గావించి సత్సంగములు జరిపించి
శివనేశన్ స్వామీజీ తో సాయి లీలల సేకరణ అద్భుతమైన మీ రచన యోచన పెంచెను మాలోన పాకల పాటి గురువునకు నారాయణునిగ అగుపించి చీరాల స్వామిని దర్శించి ప్రసాదము వారితో ఆశించి ఆకలి దప్పుల కోర్చుకొని ఆనందమాయిని కలుసుకొని గులవణి మహారాజును కలిసి గురు సంహితను అందుకొని చివటం అమ్మ శ్రీ సత్యసాయి మాతృశ్రీ మరి మాల పిచ్చమ్మల ఆశీస్సులనే పొందితివి వారిలో ఒకరిగా నిలిచితివి సూరత్ పూర్ణానందులు పూండి స్వామి కంచి స్వామి సుధీంద్ర బాబు రాఖాడి బాబా రంగన్న బాబు కడపావదూత సాయి నందరిలో చూసితివి మీలో సాయిని చూపితివి మీ స్థితి గుప్తము చేసితివి సామాన్యుడిలా మసలితివి గులాబ్ బాబా అనసూయ మాత దత్తుడనే నిన్ను రామిరెడ్డి తాత మాయి మాత నాగమునీంద్రులు దీవించిరి నిన్ను వెంకయ్యార్యులు లీలామృతమును రచయించి గురు సంహితను తెనిగించి సాయి సన్నిధి చూపించి సాయి ప్రబోధము వివరించి ఏది నిజమని ప్రశ్నించి చైతన్యమే సత్యమని తెలిపి మతమెందుకని నిలదీసి సామరస్యమును బోధించి సిరిడి క్షేత్ర సందర్శనమును భక్తులకై మీరు ప్రచురించి దత్తావతార మహిమలను ముముక్షువులకై రచయించి స్వామి సమర్థ తాజుద్దీన్ల దివ్య లీలలందించితివి భక్తులు అడిగిన పరిప్రశ్నలకు సందేహములను తీర్చితివి టిబెట్టు యోగి మిలారేప చరితము మాకు అందించి మరాఠీలోని ఆరతులను సులువుగా తెలుగులో వ్రాయించి దీపము చూపించి విజ్ఞాన వీచికలందించి సద్గురు జ్యోతిని వెలిగించి మాలో చీకటి తొలగించి అవధూతల ఆజ్ఞను పాటించి మంగతాయిని వరించి గృహస్థుగా మీరు జీవించి కర్మయోగము పాటించి
ధర్మముకు ప్రతిరూపుడవు ప్రేమామృతమును పంచితివి గజేంద్ర మోక్షము మాదిరిగా ఎందరినో రక్షించితివి సాయి బాటలు నడిచితివి సాయి మాటలు తెలిపితివి సాయిపై భారము వేసితివి అందరి భారము మోసితివి భక్తి జ్ఞానము వైరాగ్యం యోగము ధ్యానము మీ నియమం సాయి ప్రచారం మీ ధ్యేయం సాయి తత్వం మీ లక్ష్యం సాయి పత్రిక సారథివై ముక్తి పదానికి వారధివై పండిత పామర హృదయాన నిలిచావు సాయి రూపుడవై విద్యానగరము చేరితివి సహనము ఓరిమి నేర్పితివి సాయి మందిరము నిర్మించి తపోవనముగా మార్చితివి సత్యద్రష్టల వరుసన నిలిచి శతాబ్ది సంస్కృతి స్థాపించి స్థిత ప్రజ్ఞత్వము సాధించి నిత్య సత్యుడవై నిలిచితివి లీలా పురుషుడు మాస్టారు కారణ జన్ముడు మాస్టారు ఆచార్యులే మన మాస్టారు సాయి కబేఠా మాస్టారు మహాత్ముల ముద్దు బిగ్గెడు సాయీశుని ప్రతిరూపుడు అందరిలో ఏకాంతుడు ఎక్కిరాల కుల దీపుడు మీకు సరిలేరెవరయ్యా మీలాగయెవ్వరు రారయ్యా మమతలను పంచావయ్యా కలతలను తొలగించావయ్యా భరద్వాజుల జీవితము సాయీశునికే అర్పితము ఆచార్యుల ప్రతి కనఖనము తిరిడి సాయికి నైవేద్యము ఒంగోలునకు చేరితివి సాయిలో గిలి కోరితివి భౌతిక కాయము వీడితివి సమాధి నుండే బ్రోచితివి సమాధి పిమ్మట భక్తులకు దివ్య సందేశములిచ్చితివి సాయి మీరు వేరు కాదని ఎన్నో లీలలు చూపితివి సాయి మాస్టారు చాలిస పఠించిన మనసావాచ అజ్ఞానములో మునిగే వారిని దరికి చేర్చే తెరచాప నేర్పితివి సద్భావన ఆచార్యులే అందరి ప్రేరణ చేసినచో ఆత్మార్పణ సాయి దాసులకు దీవెన